యజుర్వేదంలో అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేస్తూ, అగ్నిదేవా మాకు నలుగురు రకాలైన శత్రువులు ఉంటారు, ఎలాంటి వాళ్ళు తెలుసా, మేము శత్రువులుగా భావించేవాళ్ళు, మమ్మల్ని శత్రువులుగా భావించేవారు. ఒకడేమిటి అంటే పనిగట్టుకు ద్వేషిస్తాడు, రెండోవాడు ఏమిటంటే ఎక్కడ అవకాశం ఉందా మా ధనాన్ని దొంగిలిద్దామనుకుంటాడు, మూడోవాడు ఏమిటో తెలుసునా, పనిగట్టుకుని మా మీద ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు ప్రచారం చేస్తుంటాడు, నాలుగోవాడు కొంచెం ప్రమాదకారి, అవకాశం దొరికితే చంపాలని చూసేవాడు. ఈ నలుగురి నుంచి కూడా మమ్మల్ని కాపాడు అంటూ